హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను ప్రభా. నేను ఈరోజు మీకు పులిహోర తయారు విధానం చూపిస్తున్నాను. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది మీకు అర్థమవుద్ది. దాని ప్రకారం మీరు చేసుకునేదానికి వీలుగా ఉంటుందండి. ఇది రెండు మూడు రకాలు ఉంటుంది, అది ఎట్లా చెయ్యాలో అదే ఆ ప్రాసెస్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసి నానబెట్టుకోవాలండి. ముందుగా నానబెట్టుకుంటేనే అది మెత్తగా నానుద్ది, అందువల్ల ఫస్ట్ అది నానబెడుతున్నాను. ఆల్రెడీ నేను రైస్ కుక్ చేసి పెట్టాను రైస్ కుక్కర్లో. దాంట్లో పసుపు ఒక స్పూను, ఒక చిన్న కప్పు ఆయిల్, అది పచ్చి ఆయిల్ అయినా సరే లేకపోతే మీరు కొద్దిగా కాగబెట్టిందైనా పర్వాలేదు. తర్వాత పచ్చిమిర్చిలు ఒక నాలుగు కట్ చేసి పెట్టుకున్నానండి, అది వేసేస్తున్నాను. దాంట్లోనే బాగా మంచిగా కలపాలి. ఆ పసుపు, నూనె, పచ్చిమిర్చిలు బాగా అన్నంలో కలిపేటట్టు కలపండి, కలయబెట్టండి మంచిగా. ఎందుకు అన్నం కానీ మీరు వండినప్పుడు కొద్దిగా పదునుగా ఉండాలి, అప్పుడే మీకు పులిహోర మంచి చూడటానికి ఒక ఇది, లేకపోతే మెత్త మెత్తగా అట్నే ముద్దగా అయిపోద్ది. అందువల్ల పదునుగా ఉంచుకోండి. ఒక చిన్న మిక్సీ జార్లో రెండు టీ స్పూన్లు ఆవాలు తీసుకుంటున్నానండి. దాని తర్వాత చిన్న ముక్క అల్లం ముక్క వేద్దాము. రెండు, ఒక పెద్ద ఎండుమిర్చిని రెండుగా కట్ చేసి వేసాను. తర్వాత కొద్దిగా ఉప్పు, ఎందుకంటే ఆవాలు చేదు పారకుండా ఉండటానికి ఉప్పు కొద్దిగా వేయాలి. దాన్ని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇంకా తాలింపండి ఒక బాండి పెట్టుకున్నాను. ఆయిల్ మీకు ముందే మనం కొద్దిగా ఆయిల్ అన్నంలో కలిపాము కాబట్టి దీంట్లో ఎంత కావాలో అంతవరకే వేసుకుంటే మంచిది. ఫస్ట్ మినపప్పు కొద్దిగా వేసాను, 1 టీ స్పూను. శనగపప్పు 1 టీ స్పూను. అది కొద్దిగా దోరగా వేగిన తర్వాత మనము దీంట్లో పల్లీలు వేసుకోవాలండి. దోరగా వేయించాలి. ఇవి 1 కప్పు పల్లీలు వేసుకున్నాను, అవి బాగా వేయగాలి. మనకు పల్లీలు పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ ఉండదు పులిహోరలో. దాని తర్వాత 2 రెమ్మలు కరివేపాకు, 4 ఎండుమిర్చీలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసాను. దాన్ని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో వేసుకుందాము, అవి పక్కనే ఉండాలి, ఆరనిద్దాము. దాని తర్వాత అదే బాండీలో కొన్ని 1 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేద్దాం. కొద్దిగా చిటపట్లాడిన తర్వాత మనము చింతపండు నానబెట్టి దాన్ని గుజ్జు తీసి పెట్టుకొని ఉన్నాను 1 కప్పు. ఆ కప్పు అంతా చింతపండు దాంట్లో వేసేస్తున్నాను. కొద్దిగా బాగా ఉడకాలి, ఆ చింతపండు పచ్చి వాసన అంతా పోవాలి కదా, బాగా ఉడకనిద్దాము. దాని తర్వాత దీంట్లో నేను ముందే మిక్సీ పెట్టి పెట్టుకున్నాను కదా, ఆ మిశ్రమాన్ని వేస్తున్నాను. ఆవాలు, ఎండుమిర్చి, ఉప్పు అంతా వేసి మిక్సీ పెట్టాను కదా, దాన్ని దాంట్లో వేసి బాగా కలపాలి. బాగా అది, ఎందుకంటే ఆవాలు పచ్చి ఆవాలు కాబట్టి ఆ పచ్చి వాసన పోయే అంతవరకు మంచిగా వేగాలి. మీకు రుచికి సరిపడా ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు వేసుకోండి. ముందే మనం కొద్దిగా ఉప్పు వేస్తున్నాం కాబట్టి దానికి తగినంత ఉప్పు సరిపోతుంది. బాగా కలపాలండి. బాగా చూడండి నూనె పైకి తేలే అంతవరకు. మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అవన్నీ తీసి దీంట్లో కలిపేస్తున్నాను. అంతే, మీకు రెడీ అయినట్టే. ఇదంతా ఫుల్గా బాగా ఆ పల్లీలకి ఆ పప్పులు అవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, అదంతా
ఆ పులుసు దానికి పట్టేంత వరకు కొద్దిసేపు దాంట్లో వేయించాలి. ముందే మనము పసుపు అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అన్నము ఆ అన్నంలో కలిపేయాలండి. ఇప్పుడు ఆ అన్నము బాగా ఆరి ఉంది కాబట్టి ఈ మిశ్రమాన్ని వేసేటప్పుడు మీకు చల్లదనంగానే ఉంటుంది అన్నము. ఇంకా కలిపేటప్పుడు మంచిగా కలయపెట్టాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా అన్నము ఎంత బాగా కనపడుతుంది మీకు. చింతపండు రైసు ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, తినడానికి బాగా రుచికరంగా ఉంటుంది. ఇలాగ చేసుకోవచ్చు మీరు ఇంట్లో, మీరు ట్రై చేయండి ఇంట్లో ఎలా చేయాలో. ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూసారంటే ఈ ప్రాసెస్ మీకు అర్థమవుద్ది. ఈ విధంగా మీరు ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టచ్చండి, వాళ్ళు కానీ ఎక్కువ ఇష్టపడతారు, మంచి టేస్ట్. అది కానీ కాకుండా ఇప్పుడు మనకి లాక్డౌన్ అనౌన్స్ చేశారు కదా, సో మనకి కూరగాయలు అవి ఇవి అనే మనం బయటకు వెళ్ళి తీసుకొని రావటానికి చాలా ఇబ్బంది. ఇట్లా మనము టేస్టీ వంటలు పిల్లలకి మన ఇంట్లో ఉండే వస్తువులే, ఏం మనం బయటకు పోయి తీసుకొని రాబోయేది ఏం కాదు. ఈ ఇంట్లో ఉన్న వస్తువులతోటే పిల్లలకి ఎంత ఆరోగ్యమైన మంచి టేస్టీ అయిన వంటలు మనము చేసి పెట్టచ్చు అని అంటే ఇది చూసి మీరు అదే విధంగా చేసి మీ పిల్లలకి పెట్టండి. సంతోషంగా ఆరోగ్యకరంగా ఉండండి. మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ధన్యవాదాలు.